లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ రాగానే పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హల్చల్ చేస్తున్నారు. దీంతో ఏకంగా నిర్మాణ సంస్థ రంగంలోకి దిగి ఉగాది రోజున ఫస్ట్ లుక్ మరియు టైటిల్ను విడుదల చేయాలనుకున్నామని కానీ కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. దీంతో టైటిల్ ఖరారు చేయడమే కాకుండా ఆల్రెడీ ఫస్ట్ లుక్ డిజైన్ కూడా రెడీగా ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. అంతేకాదు అవి ఎలా ఉండబోతున్నాయంటూ ఇంతకు ముందు కంటే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. అయితే ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో చెప్పకపోవడంతో ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే సెప్టెంబర్ 2న లేదా స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ మూవీ టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలొస్తున్నాయి. PSPK 28 కాన్సెప్ట్ పోస్టర్ తో ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇండియా గేట్ బ్యాక్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు చూపిస్తూ ఓ బైక్ పై పెద్ద బాల శిక్ష, గులాబీ పువ్వును పెట్టి ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. దీన్ని బట్టి పవన్ తరహా దేశభక్తి షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన పవన్ బర్త్డే నాడు ఓ అప్డేట్, 15 August మరో అప్డేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి పవర్ స్టార్ టీమ్ ఏ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.